దిస్ ఈస్ తంబకూరి శ్రీనివాసులు ఫ్రమ్ కడప. వ్యూవర్స్, ఇవాళ నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి శుభాభి అభినందనలు తెలియజేస్తూ, ఆయన తమ ప్రసంగంలో రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మరి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. తొలి విడతగా 15 లోపల 1.5 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామన్నారు. కాబట్టి మీరు ఈ సాగర్ లీన్సీ వీడియోస్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మేము ఈ అర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మరి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మీ నాలెడ్జ్ని అక్యుములేట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఫాలో అవ్వండి, మన వాళ్ళందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ బాధ్యత సూత్రాలు అనేది ఇప్పుడు మనం నంబర్ సిస్టమ్ 4 ద్వారా చెప్తున్నాం. అలాగే అర్థమెటిక్లో ప్రతి టాపిక్ని కూడా క్షుణ్ణంగా పిన్ పాయింటెడ్గా మీకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అందుకు సంతోషిస్తున్నాను. ఇక పాఠంలోకి వెళ్దామా. ఈరోజు పాఠం ఏంటంటే బాజనీయత సూత్రాలు. ఈ బాజనీయత సూత్రాలు అనేటటువంటి ఈ టాపిక్ నుంచి మనకి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి సందర్భం ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మొదటగా బాజనీయత సూత్రాల్లో 1 బాజనీయత సూత్రము. 1 యొక్క బాజనీయత సూత్రము మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1 అనేది ప్రతి ఒక్క సంఖ్యకి కారణాంకంగా ఉంటుంది కాబట్టి 1 అనేది ప్రతి సంఖ్యను కూడా భాగిస్తుంది. అలాగే రెండవది 2 యొక్క ప్రధాన 2 యొక్క బాజనీయత సూత్రం ఏంటంటే 2 అనేది మొట్టమొదటి మనకి సరి ప్రధాన అంకము. అయితే ఇక్కడ సరి సంఖ్యలన్నీ కూడా అంటే 1ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఈ అంకెలను కలిగి ఉన్నటువంటి ప్రతి సంఖ్య కూడా మనకు 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇది 2 యొక్క బాజనీయత సూత్రం. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2436 అనేటటువంటి ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుందా అంటే 1ల స్థానంలో 6 ఉంది కాబట్టి 6 అనేది ఒక సరి అంకె కాబట్టి మరి ఈ 2436 అనేటటువంటి సంఖ్య 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. అలాగే 1,35,792 అనేటటువంటి ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుందా అంటే ఇది ఖచ్చితంగా భాగించబడుతుంది. ఎందుకంటే 1ల స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది ఒక సరి సంఖ్య. కాబట్టి సరి సంఖ్యలన్నీ 2 చేత నిశేషంగా భాగించబడతాయి. ఇక బాజనీయత సూత్రము 3 యొక్క బాజనీయత సూత్రము ఏంటంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం. ఒక సంఖ్యలో అంకెలు చాలా ఉంటాయి. కొన్ని 1 అంకెల సంఖ్య ఉండొచ్చు, 2 అంకెల సంఖ్య ఉండొచ్చు, 3 అంకెల సంఖ్యలు ఉండొచ్చు, ఎన్ని అంకెల సంఖ్యలు ఉన్నా కూడా ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అంతా కూడా 3 యొక్క గుణిజమైతే లేదా 3 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తంగా 3 చేత భాగించబడుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 135 అనేటటువంటి ఈ సంఖ్య 3 చేత భాగించబడుతుందా అంటే ఇందులో ఉండేటటువంటి అంకెలు 1, 3, 5 మొత్తం కలిపితే మనకు 9 వస్తుంది. 9 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి 9 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ 135 అనేటటువంటి సంఖ్య 3 చేత భాగించబడుతుంది. అలాగే 276 అనేటటువంటి ఈ సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుందా లేదా అంటే 276 ఈ ఇందులో ఉండేటటువంటి ఈ సంఖ్యలో ఉండేటటువంటి అంకెలు మొత్తంగా కలిపితే 15 వస్తుంది. కాబట్టి 15 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి ఈ సంఖ్య మొత్తంగా 3 చేత భాగించబడుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 1,45,684 అనేటటువంటి ఈ పెద్ద సంఖ్య 3 చేత భాగించబడుతుందా అనంటే ఇక్కడ మనము ఉండేటటువంటి అంకెల మొత్తాన్ని చూసినట్లయితే 1, 2, 4, 5, 6, 8, 4 1, 2, 3, 7, 12, 18, 26, 30 సో టోటల్ ఇక్కడ ఈ అంకెల మొత్తం అంతా వచ్చేసి 30 కాబట్టి ఇది 3 యొక్క గుణిజం కాబట్టి 30 ఈ సంఖ్య కూడా అంటే 1,45,684 అనేటటువంటి సంఖ్య 3 చేత భాగించబడుతుంది. ఇక మనము 4 యొక్క బాజనీయత సూత్రం చూసినట్లయితే ఒక సంఖ్యలోని
చివరి రెండు అంకెల చేత, అంటే ఒకట్ల స్థానంలోని మరియు పదుల స్థానంలోని ఉండే అంకెల చేత ఏర్పడినటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది నాలుగు యొక్క గుణిజము లేదా నాలుగు చేత భాగించబడుతుంది అని అంటే ఆ సంఖ్య మొత్తంగా మనం నాలుగు చేత భాగించబడుతుంది. ఇదే నాలుగు యొక్క భాజనీత సూత్రము. ఇక్కడ 3324 ఈ సంఖ్యను గమనించినట్లయితే పదుల స్థానంలో రెండు ఉంది, ఒకటి స్థానంలో నాలుగు ఉంది, మొత్తంగా 24 అనేటటువంటి సంఖ్య నాలుగు యొక్క గురిజం కాబట్టి నాలుగు చేత ఈ 3324 అనేది భాగించబడుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే 123456 అనేటటువంటి ఈ సంఖ్య కూడా నాలుగు చేత భాగించబడుతుందా లేదా అని మనం చెక్ చేసినట్లయితే ఇప్పుడు పదుల స్థానము మరియు ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 56 కాబట్టి ఈ 56 నాలుగు చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ 123456 అనేటటువంటి సంఖ్య మొత్తంగా నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇది మనము నాలుగు యొక్క భాజనీత సూత్రము. ఇక 5 భాజనీత సూత్రం ఏంటంటే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉన్నట్లయితే ఆ సంఖ్య మొత్తంగా 5 చేత నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఇక్కడ 125 అనేటువంటి సంఖ్య తీసుకున్నట్లయితే ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఈ 125 5 చేత భాగించబడుతుంది. అలాగే 3130 అనేటటువంటి ఈ సంఖ్యను తీసుకున్నట్లయితే ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి ఈ సంఖ్య కూడా 5 చేత భాగించబడుతుంది. అలాగే ఇక్కడ 123450 అనేటటువంటి పెద్ద సంఖ్య ఉంది, ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 5 చేత ఇది నిశేషంగా భాగించబడుతుంది. సో 5 యొక్క భాజనీత సూత్రం ఏంటంటే ఒకట్ల స్థానంలో 0 లేదా మరియు 5 ఉన్నట్లయితే ఆ సంఖ్య 5 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇక 6 యొక్క భాజనీత సూత్రం ఏంటంటే ఒక సంఖ్య 2 చేతను మరియు 3 చేతను నిశేషంగా భాగించబడినట్లయితే ఆ సంఖ్య 6 చేత భాగించబడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ఇచ్చినటువంటి సంఖ్య 6 చేత భాగించబడుతుందా లేదా అని చెక్ చేయాలంటే మొట్టమొదటిగా నువ్వు 2 చేత భాగించబడుతుందో లేదో చూడాలి, అలాగే 3 చేత భాగించబడుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి సంఖ్య సరి సంఖ్యనా కాదా అని చూసుకున్నట్లయితే అది సరి సంఖ్య అయితే 2 చేత భాగించబడుతుంది, బేస్ సంఖ్య అయితే అది 2 చేత భాగించబడదు. కాబట్టి మొత్తంగా అది బేస్ సంఖ్య అయితే 6 చేత భాగించబడదని డెఫినెట్గా అనుకోవాలి. అలాగే ఇక్కడ 3 యొక్క భాజనీత సూత్రాన్ని కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 3 యొక్క గుణిజం అయితే అది 3 చేత భాగించబడుతుంది. ఇక్కడ 3342 అనేటటువంటి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఒకటి స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది 2 చేత భాగించబడుతుంది. అలాగే 3తో చెక్ చేసినప్పుడు 3 3 6 4 10 2 12. సో 12 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి ఈ 3342 అనేటటువంటి సంఖ్య 6 చేత నిశేషంగా భాగించబడుతుంది. అలాగే 7 భాజనీత సూత్రాన్ని నేర్చుకుందాం. 7 భాజనీత సూత్రం ఏమంటే ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె, అంటే చివరి అంకెను డబుల్ చేసి తొలగించి దాన్ని మిగిలినటువంటి సంఖ్యతో ఏర్పడినటువంటి సంఖ్యలో నుంచి తీసేసి వచ్చినటువంటి భేదం అనేది 0 లేదా 7 యొక్క గుణిజం అయితే అది 7తో భాగించబడుతుంది. ఒకవేళ అప్పుడు ఆ భేదం కూడా ఇంకొక సంఖ్యగా వచ్చిందంటే ఇదే విధానాన్ని మనం తిరిగి చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు 1792 ఈ 1792 అనేటటువంటి ఈ సంఖ్య 7 చేత భాగించబడుతుందా లేదా అని అంటే ఇప్పుడు 2ను తొలగించగా మనకు ఏర్పడినటువంటి సంఖ్య 179. ఈ 179 2ను డబల్ చేయగా 4 అయింది. దీన్ని ఈ 179లో నుంచి 4ను తీసివేస్తే 175 అవుతుంది. ఇప్పుడు ఇది 7 యొక్క గుణ్యంగా కానీ లేకపోతే 0గా కానీ మనము అనుకునే విధంగా లేదు. అందుకని మళ్ళీ ఇది ఒక సంఖ్యగా ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఇదే విధానాన్ని రిపీట్ చేస్తాం. అంటే ఈ 175లో 5ను వదిలేసి 17ను వేసి 5ను డబుల్ చేస్తే 10 అవుతుంది. ఇప్పుడు తీసివేస్తే 7 అవుతుంది. అంటే 7 అనేది 7 యొక్క గుణిజం కాబట్టి, అంటే మనకు తెలిసినటువంటి గుణిజం కాబట్టి ఈ 1792 అనేటటువంటి సంఖ్య 7 చేత నిశేషంగా భాగించబడుతుంది. అలాగే 861 ఈ నంబర్ను మనం చెక్ చేసినట్లయితే ఇప్పుడు 861లో ఒకట్ల స్థానంలో నుండి అంకెను తొలగించగా మిగిలినటువంటి సంఖ్య 86 అవుతుంది. ఈ తొలగించినటువంటి అంకె 1 కదా, 1ని డబుల్ చేస్తే 2 అవుతుంది. అప్పుడు మిగిలినటువంటి ఎంత భేదము ఎంత వస్తుంది అంటే 84 వస్తుంది. ఇప్పుడు ఈ 84లో మళ్ళీ 4ను తీసేసి
అంటే 8 ఏర్పడుతుంది, 8 మిగిలిపోతుంది, 4ను డబుల్ చేస్తే 8 అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి 861 అనేది 7 చేత నిశేషంగా భాగించబడుతుంది. అంటే 7 యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని చివరి అంకెను తొలగించి, తొలగించగా ఏర్పడినటువంటి సంఖ్యలో నుంచి ఆ తొలగించిన అంకెను డబుల్ చేసి అంటే రెట్టింపు చేసి తీసివేయగా వచ్చేటటువంటి సంఖ్య 0 లేదా 7 యొక్క గుణిజమైతే అది 7 చేత నిశేషంగా భాగించబడుతుంది. అలాగే 8 యొక్క బాధ్యత సూత్రం చూసినట్లయితే ఒక సంఖ్యలోని చివరి 3 అంకెలతో ఏర్పడేటటువంటి సంఖ్య, చివరి 3 అంకెలతో ఏర్పడేటటువంటి సంఖ్య 8 యొక్క గుణిజము లేదా 8 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తంగా 8 చేత భాగించబడుతుంది. ఇక్కడ 1256 అంటే ఇక్కడ మనకు 100 స్థానం నుంచి 10లు 1 స్థానం వరకు ఉండేటటువంటి అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 256. కాబట్టి ఈ 256 అనేది 8 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇది ఈ 1256 అనేది 8 చేత భాగించబడుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 97,86,344 అనేటటువంటి ఈ సంఖ్యను కూడా మనం గమనించినట్లయితే చివరి 3 అంకెలతో ఏర్పడేటటువంటి సంఖ్య 344. ఇది 8 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇదంతా మిగతా ముందుండేటటువంటి దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఏం లేకుండా చివరి 3 అంకెలతో ఏర్పడేటటువంటి సంఖ్య 8 చేత భాగించబడుతుందా లేదా భాగించబడితే ఆ మొత్తం సంఖ్య ఎంత భాగించబడుతుంది, లేకపోతే ఆ సంఖ్య భాగించబడదు. ఇది 8 యొక్క బాజనీయత సూత్రం. ఇక 9 బాజనీయత సూత్రం ఏంటంటే 9 బాజనీయత సూత్రం కూడా 3 యొక్క బాజనీయత సూత్రం మాదిరిగానే అంటే ఒక సంఖ్యలోని అంకెలు మొత్తము 9 యొక్క గుణిజమైతే ఆ సంఖ్య 9 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 11,106 అనేటటువంటి ఈ సంఖ్య 9 చేత భాగించబడుతుందా లేదా, ఇప్పుడు 1,1,1,0,6 ఈ అంకెల మొత్తము 9 కాబట్టి ఇది 9 చేత నిశేషంగా భాగించబడుతుంది. అలాగే 21,105 ఇక్కడ చూసినట్లయితే కూడా దీని మొత్తం 9 కాబట్టి ఈ సంఖ్య అంతా 9 చేత భాగించబడుతుంది. ఇంకా 10 యొక్క బాధ్యత సూత్రము 1 స్థానంలో 0 ఉన్నట్లయితే ప్రతి సంఖ్య కూడా 10 చేత నిశేషంగా భాగించబడుతుంది. అలాగే ఇక 11 యొక్క బాధ్యత సూత్రం చూసినట్లయితే ఒక సంఖ్యలోని అంకెలన్నింటినీ ఒకదానికి ప్లస్ ఇంకొకదానికి మైనస్, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ వేసుకొని చేయగా ఆ మొత్తము 0 లేదా 11 యొక్క గుణిజమైతే, ఆ మొత్తము 0 లేదా 11 యొక్క గుణిజమైతే అది 11 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ చూడండి 25,795 దీన్ని 2 - 5 + 7 - 9 + 5 ఇట్లా ఈ అంకెలకు ఫస్ట్ దానికి ప్లస్ రెండో దానికి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇట్లా వేసుకుంటే మనకు ప్లస్లో ఉండేటటువంటి ఇవి 2 + 7 - 9 - 5 - 14 అలాగే -5 - 9 - 14 మొత్తం ఎంత అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఈ సంఖ్య 11 చేత నిశేషంగా భాగించబడుతుంది. అలాగే 7,194 7 - 1 + 9 - 4 7 - 9 = 16 - 5 = 11 11 అనేది 11 యొక్క గుణిజమే కాబట్టి ఆ సంఖ్య 7,194 అనేటటువంటి సంఖ్య 11 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇక 12 యొక్క బాధ్యత సూత్రము ఏంటంటే మనం 6 యొక్క బాధ్యత సూత్రాన్ని చెప్పుకున్నట్లే ఇక్కడ కూడా 12 యొక్క కారణాంకాలు అయినటువంటి 3 మరియు 4 అనేటటువంటి ఈ 2 సంఖ్యల చేత ఒక సంఖ్య భాగించబడితే అది 12 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ ఏంటంటే 3 చేత భాగించబడాలంటే అంకెల మొత్తము 3 యొక్క గుణిజమై ఉండాలి, 5, 4, 9, 3, 12, 6, 18 కాబట్టి ఈ 5,436 3 చేత భాగించబడుతుంది. అలాగే 10 స్థానంలో మరియు 1 స్థానంలో ఉండే అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 36 కాబట్టి ఇది ఈ 36 4 చేత నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య 3 మరియు 4 చేత నిశేషంగా భాగించబడింది. కాబట్టి ఈ సంఖ్య 12 చేత నిశేషంగా భావించబడుతుంది. అలాగే మిత్రులారా, మనకు మిమ్మల్ని అడిగేటటువంటి పోటీ పరీక్షల్లో అడిగేటటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఈ క్రింది వాటిల్లో 2 మరియు 4 చేత భాగించబడి 8 చేత భాగించబడినటువంటి సంఖ్య ఏది,
కింది వాటిల్లో 2 మరియు 4 చేత భాగించబడి 8 చేత భాగించబడినటువంటి సంఖ్య ఏది? అంటే ఇక్కడ మనం భాజనీత సూత్రాలు మొత్తంగా మనం గుర్తుపెట్టుకుంటే తప్పించి మనం వేరే ఆల్టర్నేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అయినా ఏంటంటే సమయము అక్కడ టైం కన్సూమింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భాజనీత సూత్రాలను తెలుసుకున్నట్లయితే ఈజీగా మనము పోటీ పరీక్షలో నెగ్గుకు రాగలము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.